गौरव मुख्यमंत्री गारु ये विदंगा मरी टैक्स रूपमलो लेकुंटे एरियर सेवन विषयमलो ग्राम पंचायत गानी म्युनिसिपैलिटीज गानी वार द्वारने ओका डिसिप्लिन दिस्कोच्ची दिस्कोस्तामने माटा चाला संतोषम अध्यक्ष कानी इरोदु उदाहरण के अध्यक्ष मैं वार दृष्टि के इंदुकु दिस्कोच्चामंटे जगित्याल म्युनिसिपैलिटी संबंधी सर इंदुकु दिस्कोच्चामंटे रेप राबे कालनलो इदे विधमैन प्रस्तावना राकुंडा मीरु ई रोज चेप्पिना अंशालनु कूडा राष्ट्र प्रजलंदरू गमनिस्ता उन्नारु सर सो आ विषयमलो क्रमशिक्षणकु वस्तारु अने आशतो मेमु कूडा वेल्तामु कानी ई विषय प्रस्तावन राकुंडुंटे ये विधंगा वारु मीरे चूशारा सर मीरु 2014 फाइनेंस कमीशन संबंधी निधुलु वच्चिनप्पुडु ये विधंगा वारिकि संबंधी अप्पुडु ना ग्राम पंचायतील वार परंगंलो सर्पंचुलु ఒక రూపాయిని చూడకుండానే బకాయిల విషయంలో ప్రభుత్వం మళ్ళా తిరిగి వార్త రాబట్టడం జరిగిందో మీరు చూశారు అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అగైన్ ఈజ్ మిస్లీడింగ్ సర్పంచుల నుంచి తీసుకున్నారు నిధులు అని చెప్తున్నాను తప్ప అధ్యక్ష పూర్తి స్థాయి తప్పు 100% రాంగ్ ఆయన 2 కోట్ల రూపాయలు చెప్పిడు జగిత్యాల మున్సిపాలిటీ ఎక్కడ అధ్యక్ష అది వీరి కాలం నుంచి వీరు మంత్రి పదవి చేసిన కాలం నుంచి ఉన్న బకాయిలు వీరి ఘనతనే అది అది అక్యుములేటెడ్ డ్యూస్ అధ్యక్ష 2 కోట్ల అనేది ఫిగర్ పెద్దగా చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇబ్బంది ఎవరు కొనుక్కున్నారు అధ్యక్ష ఆ మున్సిపాలిటీ వాళ్ళే కొనుక్కున్నారు ఆ రాచకంగా వ్యవహారం చేయనిచ్చింది మీరు డిసిప్లిన్ దేంది మీరు కాబట్టి అదంతా జరిగింది డెఫినెట్ గా ఇప్పుడు మేము క్లియర్ గా చెప్తున్నాం అధ్యక్ష వారు చదివినరో లేదో పంచాయతీరాజ్ చట్టం నాకు తెలియదు అది చదివితే దానికి అవసరమైనటువంటి జ్ఞానం వారికి కూడా లభిస్తుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే 100కు 100% ఇంతకు ముందు కొనసాగిన అరాచకాన్ని ఇప్పుడు కొనసాగించము వీఆర్ గోయింగ్ టు డిసిప్లిన్ ఆల్ ద ఫ్యాకల్టీస్ ఇన్ ద లోకల్ బాడీస్ ఆ చట్టాన్ని చాలా పదునుగా చాలా కఠినంగా పెట్టినాము వాళ్ళకి అధికారాలు ఇచ్చినాం అట్లనే విధులు పెట్టినాం బాధ్యతలు ఇచ్చినాం వాటిని విస్మరించే వారికి చాలా కఠినతరమైన శిక్ష కూడా పెట్టినాం అధ్యక్ష వి డోంట్ గో బ్యాక్ ఈ మధ్యనే బహుశా వారు పేపర్లు చూసుంటారు ఎవరైనా సరే తొలగించండి ఆకస్మిక తనిఖీలు చేయమని అధికారులకు ఆదేశం ఇచ్చినాను టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా ఫస్ట్ వాళ్ళని తొలగించండి కూడా చెప్పినాం అధ్యక్ష ఆ డిసిప్లిన్ ఎన్షూర్ కావాలి ఎక్కడో ఒక బ్రేక్ పాయింట్ రావాలి కాబట్టి బకాయిలు ఉండే వాళ్ళకు మీరు తలబ్దారు చేయవద్దని కోరుతున్న గౌరవ సభ్యులకు ఎక్కడ బకాయిలు ఉన్నా ఎక్కడ పనిచేయనటువంటి విధానం ఉన్నా నిష్క్రియాపరంగా ఉన్నా దాన్ని మనం ఖండించాలి తప్ప దాన్ని మోసే ప్రయత్నం చేయకూడదని కరెక్ట్ కాదు అగైన్ డోంట్ మిస్లీడ్ ఇప్పుడు ఈరోజు అధ్యక్ష వీరి కాలం నుంచి వీరి జమాన నుంచి అయినటువంటి బకాయిలు సుమారు 3000 కోట్ల రూపాయలు అధ్యక్ష 3000 crores రోజు విద్యుత్ శాఖ వాళ్ళు లెటర్స్ రాస్తూ ఉంటారు గవర్నమెంట్ ఈ 3000 కోట్ల బిల్లులు చెల్లిస్తారా పంచాయతీలు చెల్లించడం లేదు మేము గ్రామాలకు విద్యుత్ కట్ చేస్తామంటున్నారు ఏం చేయాలి శ్రీధర్బాబు గారు మంత్రి కరెంట్ కట్ చేయమంటారా చేద్దామా ఎక్కడి నుంచి కట్టాలి డబ్బులు ఎవరి బాధ్యత వారు నిర్వర్తించకపోతే మరి 3000 crores బడ్జెట్ మనం పెట్టలేదే పెట్టకుండా సాధ్యం అవుతుందా సో వీ హావ్ టు మేనేజ్ మొన్ననే నేను ఆదేశం ఇచ్చిన అధ్యక్ష విద్యుత్ ఇది తెలవాలని చెప్తా ఉన్నారు ఎందుకంటే అదే పదే పదే అదే చెప్తున్నారు కాబట్టి ప్రజలు కూడా మెసేజ్ పోవాలి 3000 కోట్ల రూపాయలు ఈరోజు స్థానిక సంస్థలు విద్యుత్ సంస్థలకు బకాయి పడ్డాయి ఏం చేద్దాం వాటి చెప్పండి మీరు గౌరవ శాసనసభ్యులు నేను మొన్న చెప్పిన 1 స్ట్రోక్ గ్రాంట్ కింద దాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం కొత్త చట్టం అమల్లోకి వస్తున్నది కొత్త సర్పంచులు గెలిచినారు రేపు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా పెట్టబోతా ఉన్నాం కొత్త బాడీస్ రాబోతా ఉన్నాయి ఈ బర్డన్ వాళ్ళ మీద క్యారీ కాకూడదు అయితే మళ్ళీ ఇదే ఒక రకమైన దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది కాబట్టి విద్యుత్ సంస్థలు ఏం కోరినామంటే ఆ 3000 కోట్ల బకాయిలలో ఉన్నది అంటే అధ్యక్ష అవి కూడా వాళ్ళు పెట్టిన కానులే మేము పెట్టలేదు చక్రవడ్డీ బారు వడ్డీ కలిపి ఉన్నాయి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోతే విధించేటువంటి పన్ను ఏదైతే ఉంటుందో ఆ పన్నులన్నీ కలిపి ఉన్నాయి మేమేమన్నామంటే ఇది సాధ్యం కాదు వాళ్ళు కట్టలేరు మీకు రావు ఆ పైసలు అనవసరంగా ఇబ్బంది పెడతారని చెప్పి విద్యుత్ సంస్థ వాళ్ళకి ఏం చెప్పినామంటే 1 టైం సెటిల్మెంట్ చేయండి ఏదో విధంగా దాన్ని సెట్ ఆఫ్ చేద్దాం ఫ్రెష్ గా మళ్ళీ ఎవ్రీ మంత్ మీకు బిల్ వచ్చేటట్టు చూసే బాధ్యత మేము తీసుకుంటామని వారికి చెప్పినాం అధికారులు చర్చలు జరుపుతా ఉన్నారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు నిన్న మొన్న బాధ్యతలు తీసుకున్నారు వాటిని ఇమీడియట్ గా చర్చలు జరిపి 1 టైం సెటిల్మెంట్ చేసి మీ కాలం నుంచి మా నెత్తినబడ్డ ఆ బకాయిలన్నీ కూడా ఒకటేసారి సెటిల్ చేసేసి ముందుకు అరాచకాన్ని కొనసాగనివ్వం మీరంతా ఫికర్ పడే అవసరం లేదు శ్రీధర్ బాబు గారు పదే పదే మీరు చెప్పి అట్టుండదు మీరు చేసినటువంటి
అరాచక వ్యవస్థ వల్ల మేము బకాయిలు తీసుకోవాల్సి వస్తూ ఉంది, ఆ డిమాండ్ నోటీసులు ఇవ్వవలసి వస్తూ ఉంది. కారణం ఏంది? అక్యుములేటెడ్ డ్యూస్. కాబట్టి ఆ పరిస్థితికి ముందు రానివ్వం, రెస్ట్ అష్యూర్డ్, దానికి ఇబ్బంది లేదు, అది మళ్ళా రిపీట్ చేయాల్సిన అవసరం లేదని మనం చేస్తా ఉన్నాం అధ్యక్షుడు.